नमस्ते नेनु मौनिका वेलकम टू स्काई विजन न्यूज़। काकीनाड जिला तालरेवु मंडलम पी मल्लवरं ग्रामानिकि चेंदिन सामाजिक कार्यकर्ता मरियु तेलुगुदेशं पार्टी मुख्य नायकुडु लयन धूलिपूडि वेंकटरमणनि तालरेवु मंडल तेलुगुदेशं पार्टी आध्वर्यंलो घनंगा सन्मानिंचारु। काकीनाड जिला तालरेवु मंडलम पी मल्लवरं ग्रामानिकि चेंदिन सामाजिक कार्यकर्ता मरियु तेलुगुदेशं पार्टी मुख्य नायकुडु लयन धूलिपूडि वेंकटरमणनि तालरेवु मंडल तेलुगुदेशं पार्टी आध्वर्यंलो घनंगा सन्मानिंचारु। ई संदर्भंगा मंदाल गंगा सूर्यनारायण मात्लाडुतु జిల్లాలో రక్తం ఎవరికి అవసరమైనా తక్షణమే స్పందించే వ్యక్తి బాబు అన్నారు। టేకమోడి లక్ష్మణరావు మాట్లాడుతూ మండలంలో అనేక మంది నిరుపేదలకు ఆపద కాలంలో తగిన విధంగా స్పందించే వ్యక్తి మన పార్టీలో ఉండడం మనకు అదృష్టం అన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి పొన్నమండ రామలక్ష్మి, అమలాపురం పార్లమెంట్ పిసిసిఎల్ అధ్యక్షుడు వాడరేవు వీరబాబు, వరదరాజు, దుర్గాప్రసాద్, శ్రీమతి వెంటపల్లి ఉమామహేశ్వరి, తాతారావు, వేణుగోపాల్, మౌళి, వాకపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు। స్ఫూర్తి వాళ్ళు చేస్తారు ఈ యొక్క కార్యక్రమం చేస్తాను। అలాగే మన తాళ్ళ మండలంలోనే అనేక మందికి స్వచ్ఛతకు కూడా మనం అనేక సేవ చేస్తున్నాం। అదంతా కూడా నా యొక్క సేవ కాదు, మీ అందరి యొక్క ప్రోత్సాహంతోనే నేను ఈ యొక్క కార్యక్రమం చేస్తాను। ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మన మల్లవరం గ్రామానికి చెందినటువంటి మన ఇంగ్లీష్ పార్టీ సీనియర్ నాయకులు సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి అందరికీ ప్రోత్సహించేటటువంటి మంచి మనసు ఉన్నటువంటి మనిషి మన బాబీ గారికి రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా నన్ను అవార్డు రావడమే కాకుండా ఇలాంటి అవార్డులు ఎన్నో మన బాబీ గారికి వచ్చినాయి। ఏదేమైనప్పటికీ మానవ సేవే మాధవ సేవ, 10 మందికి సహాయపడాలి, మన వల్ల కాకపోయినా తెలియవాడు ద్వారా ఆ కార్యక్రమాలు మంచి సేవా దృక్పథం తనకున్న లేకపోయినా పెద్దవాడు ఆపదిస్తే వారికి ఏదైనా సహాయం చేయాలనేటువంటి మంచి మనసుతో మరి అనేక కార్యక్రమాలు మనం చూస్తున్నాం। మన పార్టీ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది సహాయం చేశాడు। మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెదలంక గోసారనందున శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు। కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెదలంక గోసారనందున శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు। సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో గోసార నుండి పిల్లంక వరకు ఊరేగింపుగా వచ్చి బ్రహ్మపురి గ్రామంలో ఒట్టికొట్టారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కోలాటం, బాజా బజంత్రీలతో ఊరేగారు। ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు। ప్రతి ఒక్కరు పంచాయతీ సమ్మె కలుగుతారు, గౌరవ వ్యక్తిగత సంతో ఈరోజు పరమాత్మ భజించి సాధించి ఆ భవన మనస్ఫూర్తులు కలుగుతారు।
వాళ్ళ సకల శుభాలు పొందబడతారు మన శాస్త్రం తెలియజేస్తుంది. అలాగా అందరూ అంటే కేవలం అక్కడ పాల్గొనడం కాదు, అందరికీ కూడా గ్రామం అన్ని గ్రామాలు అందరూ సుభిక్షములు అని చెప్పేసి ఈ రోజు మరి పర్వత పర్వజనాన్ని మరి భక్తి శ్రద్ధలతో సాంప్రదాయకంగా సత్సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ మేము పల్లకీలో పరమాత్మని ఆసన చేసి పల్లకీలను మోసుకుంటూ భగనాపురం చేసుకుంటూ అలాగే ప్రధానంగా మరి కృష్ణతత్వంలో మనకి కృష్ణుడు బలపాములు కోలాటము చక్కడి ఆ గోపకుల యొక్క ఆకృతి ఎంతో ఎంతో మధురంగా పారవశ్యం ఉంటుంది ఇక్కడ. దాన్ని ప్రసంపజేసి పౌరాణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. తినాల ద్వారా చక్కడ పౌరాణ కార్యక్రమం జరుగుతున్నట్టయితే మరి పల్లకీల బాబాని కృష్ణ పరమాత్మను మోసుకుని నామం చేసుకుంటే వెళ్తూ అలాగే మరి మన యాభై బలులందరూ కూడా ఇంకా వచ్చారు చక్కగా వాళ్ళందరూ కూడా చక్కగా నామం చేసుకుంటే వెళ్ళి మరి మన ప్రజలంక బ్రహ్మపురి పెళ్ళాక మూడు గ్రామాల్లో కూడా ప్రతి సంఘంలో కూడా ఒక ఏర్పాటు చేశారు కనుక మీరందరూ చక్కగా పాల్గొని భగనాపన చేసుకుంటూ చక్కగా ఉట్టె కొట్టుకుంటూ కృష్ణు యొక్క బాల క్రీడని బాల్య వేదం చక్కగా స్మరింప చేసుకుంటూ భగవంతం చేసుకుంటూ కష్టపడ ప్రతిపోతూ మరి ప్రతి ఒక్కరు కార్యక్రమ సద్వినం చేసుకుని ఆ జగన్ కృష్ణ పనికి పాత్ర అని చెప్పేసి అందరికీ ప్రార్థిస్తూ మరి కార్యక్రమం ప్రారంభం చేసినందుకు కూడా భగనమనం చేసుకుంటుండగా గోశాలకెళ్ళి అక్కడ మరి అక్కడ ఉత్తు కొట్టుకుని అక్కడి నుంచి గ్రామంలో ప్రవేశించి కార్యక్రమం కొనసాగుతూ ముందుకు వస్తాము. ప్రతి ఒక్కరు కూడా సద్వినం చేసుకుని మరి కార్యం జరుగుతూ జరుపుకుంటున్నాం అందరూ కూడా సాయిరామ సద్గురు భరద్వాజ మహారాజ్ శ్రీ సీతారాం బాబాజ్ మహారాజ్ శ్రీ ద్వారకా ఓం నమో భగవతే వాసుదేవాయ యానంలో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరద బాధితులకు యానం ఓల్డేజ్ హోమ్ సిబ్బంది అండగా నిలుస్తున్నారు. యానంలో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరద బాధితులకు యానం ఓల్డేజ్ హోమ్ సిబ్బంది అండగా నిలుస్తున్నారు. మల్లాడి కృష్ణారావు పిలుపు మేరకు వరద మొదలైన రోజు నుంచి రెండు పూటల యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా భోజనాలు ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నారు. మూడు కావాలి దీంట్లో ఒరే మూడు తెప్పలు వాటర్ తెప్ప కాకుండా పక్కన పంపుకోవాళ్ళు ఎంత తలపోటు నాలుగు గంటలు కొందరు ఎక్కడో కొందరు పోలీసులు ఆయన చెప్పను ఆయన చెప్పను ఇక్కడ తింటాం ఆయన వచ్చేస్తున్నాడు ఉన్నాను ఆయన చెప్తున్నాడు కదా అమ్మా భోజనాలు రావాలి అమ్మ నడక పెట్టాను తల్లి ఉన్నాను ఇదో సంబరం
ఉమ్మడివరం నియోజకవర్గం కాట్రాని కోనలో పంచాయతీ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాట్రానికోన పంచాయతీ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ నేల కిషోర్ కుమార్, ఎంపీపీ పాలేపు ధర్మారావు, కాట్రానికోన పంచాయతీ సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, సీనియర్ నాయకులు సంసాని నాగేశ్వరరావు, సంసాని రామకృష్ణ, పంచాయతీ మాజీ సర్పంచ్ ఎస్ఆర్కే తాతాజీబాబు, మొక అప్పాజీ, వాసంశెట్టి శ్రీనివాసరావు, సంఘాని మునీంద్ర, సొసైటీ అధ్యక్షులు జగడం బాలయోగి, రంబాల చిట్టిబాబు, కాశీ హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లేదు ఇక్కడ మొత్తం పంచాయతీ మొత్తం పంచాయతీ మొత్తం పంచాయతీ డ్రై నేను అక్కడ లేనమ్మా, ఇక్కడ ఉన్నాను, ఇక్కడ శంకుస్థాపన దగ్గర. సీన్ ఇక్కడ వెళ్ళాడు కదా, సీన్ 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 వెళ్ళాడు, సీన్ అని మనసు వెళ్ళాడు. రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ శనివారం రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ శనివారం రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి చెబుతూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న మోడీ వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత మేలు జరిగిందనే విషయాన్ని వివరించారు. ఏది ఏమైనప్పటికీ ఒక గ్రామంలో ఒక సచివాలయ పరిధిలో సుమారుగా 13 కోట్ల రూపాయలు పనులు చేయటం అనేటువంటిది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సాధ్యమని
మరి ఇతరులకు కాదని గ్రామ సమస్యల్ని మైక్రో లెవెల్లో పరిశీలించి పరిష్కారాలకి గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమానికి ఇక మరేది సాటి రాదు. స్వయంగా శాసనసభ్యుడిగా నేను వెళ్లి ప్రజల సమస్యలు విని తెలుసుకుని వాటిని పరిష్కారానికి సంబంధించినటువంటి అన్ని కార్యాచరణలు కూడా చేపట్టడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు శాసనసభకి సీటిచ్చి గెలిపించి ఇంతమంది ప్రజల యొక్క అవసరాలు తీర్చేటువంటి లేదా వారి యొక్క జీవితాల్లో ఒక మార్పు పేదరికం అనేటువంటి భయంకర శాపం నుంచి వాళ్ళందరూ బయటకు వచ్చి బాగా బ్రతకడానికి బయలుదేరుతున్న తరుణంలో నేను ఈ రాష్ట్రానికి మంత్రిగా ఈ నియోజకవర్గ సేవకుడిగా ఉండటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూ ఈ ఆర్యావటం గతం తాలూకు చరిత్రలు తెలియాలంటే కావ్యాలు చదవాలని ముమ్మడివరం నియోజకవర్గ ఐపోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఈవో మాంచిరాజు లక్ష్మీనారాయణ అన్నారు. ఆలయం ప్రాంగణంలో సాహితీ గోదావరి వ్యవస్థాపకుడు గోదావరి కవి డాక్టర్ రాలి శ్రీనివాస్ రచించిన నదిమాట కావ్యావిష్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతం తాలూకు చరిత్రలు తెలియాలంటే కావ్యాలు చదవాలని ముమ్మడివరం నియోజకవర్గ ఐపోలవరం మండలం మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ అన్నారు. ఆలయం ప్రాంగణంలో సాహితీ గోదావరి వ్యవస్థాపకుడు గోదావరి కవి డాక్టర్ రాలి శ్రీనివాస్ రచించిన నదిమాట కావ్యావిష్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నదీ తీరంలో ఈ కావ్యం ఆవిష్కరించాలని కవి భావించడం విశేషం అన్నారు. సమీక్షకులు భమిడిపాటి గౌరీశంకర్ మాట్లాడుతూ కవి ఆత్మసాక్షాత్కారం జరుగుతుందన్నారు. కావ్య రచయిత మాట్లాడుతూ నదిమాట మనిషికి నీరుకి ఉన్న సంబంధం తాత్వికతతో కూడినదని అన్నారు. సభలో సిరిలంక ఎంపీటీసీ కొండేపూడి గంగాభవాని అప్పారావు దంపతులు పాల్గొని కవులు దీర్ఘదృష్టి కలిగిన వారని అన్నారు. కార్యక్రమం తెలుగు అధ్యాపకులు కూచిబట్ల జనార్దన్ స్వామి తొలి పలకలతో ప్రారంభమైంది. నదిమాటతో పాటు స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించి విజేతలైన కవులకు సత్కారం చేశారు. ఈ సమావేశంలో కవులు వారణాసి సతీబాబు, కొండేపూడి వినయ్, బోనం సునీత, మట్టపర్తి నాగరమేష్, ఎంకే లక్ష్మి, చివటం సుబ్బారావు, గుండాల మహాలక్ష్మి, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా భీమలవరం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పోలేకుర్రు, చొల్లంగి గ్రామాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడి పాలెంకు చెందిన సానబోయిన శివనారాయణ ఉదయం ఇంటి నుండి సైకిల్పై ముమ్మిడివరం బైపాస్ వైపు వాకింగ్ చేయడానికి వస్తున్న సమయంలో దారి కాచి నలుగురు దుండగులు శివనారాయణపై రాడ్లతో దాడి చేస్తుండగా శివనారాయణ కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు కారులో పరారయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడి పాలెంకు చెందిన సానబోయిన శివనారాయణ ఉదయం ఇంటి నుండి సైకిల్పై ముమ్మిడివరం బైపాస్ వైపు వాకింగ్ చేయడానికి వస్తున్న సమయంలో దారి కాచి నలుగురు దుండగులు శివనారాయణపై రాడ్లతో దాడి చేస్తుండగా శివనారాయణ కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు కారులో పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ శివనారాయణను ఆసుపత్రికి తరలించిన స్థానికులు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శివనారాయణ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తులు చేస్తున్న ముమ్మిడివరం పోలీసులు నా పేరు శివయ్య అండి. నేను మార్నింగ్ వాకింగ్ డైలీ చేస్తానండి 15 కిలోమీటర్ల మట్టించి.
ఒత్తుళ్ళని కరెక్ట్గా 4 గంటలు వేసి ఇవన్నీ తీసుకుని ఒక 4 గుర్తులన్నీ తీసుకుని వచ్చినట్టు 4:20 బయలుదేరాం. కరెక్ట్గా 4 గుర్తులు 4:30 అవుతుందండి. ఆ 4:30 టైంలో వీళ్ళు అక్కడ ఉన్నారు రోడ్డు మీద ఉండి ఒకడు వచ్చి పడగొట్టేసాడు. ఉన్న వాళ్ళు నలుగురు వచ్చి పీకట్టుకుని నొక్కేసి నోట్లో గుట్ట రోసేస్తున్నారన్నారు. రోసేసి వాళ్ళు అరవడ చేస్తాను. నేను కూడా గింజుకోవడం అప్పుడు ఆ చేతి రాడ్ కూడా దొరికింది. రాడ్ కూడా నా చేతిలో తాగి హీరాలో ఇంకా అక్కడికి పారిపోయారండి. అది జరిగింది. పన్ను తాగి పన్ను ఊడిపోయిందండి. మొబైల్ పెట్టుకోరు, లైట్ ట్యాచ్లెట్ పెట్టుకోరు. సబ్జెక్ట్ పెద్ద ఒక 4 బట్టలు ఉండదు మొత్తం మీద నల్లగాని. కంటి మీద మోహన కోళ్ళు చూపండి. అరిసే ఒకటి చంపే ఉద్దేశం చంపేసి ఇంక మా అట్టి పోవడం బంగారం వచ్చి రెడీ అయిపోయారు. అసలు ఏమి ఐ పోలవరం మండలం కేసనకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా డాక్టర్ టి ఆదిత్య పవన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఐ పోలవరం మండలం కేసనకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా డాక్టర్ టి ఆదిత్య పవన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాట్లాడుతూ దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, మొదటి వాపు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా పాటించాలని, ఇంటి పరిసరాలలో ఉండే నిల్వ నీటి గుంటలు, చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, దోమతెరలు వాడాలని వివరించి దోమ లార్వా దశలోనే అరికట్టడం ద్వారా నిర్మూలించొచ్చని తెలియజెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ యూనిట్ ఆఫీసర్ పివిఎస్ రాజ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్స్, ఫార్మసిస్ట్, హెల్త్ అసిస్టెంట్స్, ఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. ధర్మాలను పాటించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరం దోమల సంతానోత్పత్తి చేసే ప్రదేశాలను సమూలంగా నిర్మూలిస్తామని అందుకు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడే పాటిస్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటానికి సాయశక్తుల కృషి చేస్తామని ప్రజలందరికీ దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మూలించడంలో మా వంతు పాత్ర పోషిస్తామని వైద్య ఆరోగ్య శాఖ పురోగమనానికి పాటు పడటమే కాకుండా ప్రజా అభ్యున్నతికి ఎనలేని వైద్య ఆరోగ్య సేవలు అందించగలవారమని. ముమ్మిడివరం నగర పంచాయతీ 12వ వార్డుకు చెందిన మొండి కమలకు తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికారక సంస్థ రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కాబడిన మొండి కమలకు సాల్వ కప్పి పూలమాలతో సత్కరించిన ముమ్మిడివరం నగర ఎస్సీసెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మిమ్మితి చిరంజీవి, పార్లమెంటరీ అధికార ప్రతినిధి బొక్కా రుక్మిణి, కొండటి వెంకటలక్ష్మి, గడ్డం శ్రీనివాసరావు, దొంగ గంగాధర్, రమణతి శివ మొదలగు వారు కమలకు అభినందనలు తెలియజేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ 12వ వార్డుకు చెందిన మండి కమలకు తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కాబడిన మండి కమలకు సాల్వ కప్పి పూలమాలతో సత్కరించిన ముమ్మిడివరం నగర ఎస్సీసెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మిమ్మితి చిరంజీవి, పార్లమెంటరీ అధికార ప్రతినిధి బొక్కా రుక్మిణి, కొండేటి వెంకటలక్ష్మి, గడ్డం శ్రీనివాసరావు, దొంగ గంగాధర్, రమణతి శివ మొదలగు వారు కమలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనాతవరం గ్రామ సర్పంచ్ చిరంజీవి దంపతులు మాట్లాడుతూ కమలకు రాష్ట్ర పదవి రావడం ఎంతో ఆనందదాయకమని, కష్టపడి పార్టీలో పనిచేసి మొదట నగర మహిళా అధ్యక్షురాలుగా అంచులంచులుగా రాష్ట్ర పదవి రావడం చాలా ఆనందదాయకమని ఆయన అన్నారు. నగర పంచాయతీ ఎస్సీసెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి మాట్లాడుతూ
మెండి కమలకు రాష్ట్ర పదవిని ఇచ్చిన మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబుకి, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధురికి తెలుగుదేశం పార్టీ నాయకులకు అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు మంచి ఉన్నత పదవులు దక్కుతున్నాయని, అలాగే కమలకు రాష్ట్ర పదవి రావడం ఆమె తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేయడమేనని, ఆమెను గుర్తించి పదవి ఆమెకు దక్కిందని ఆయన అన్నారు. విబుల్టన్ విశేషాలు మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.